సూర్యుడి గురించి నువ్వు గుడ్డివాడిని అడిగితే ఏమి లాభం? ఉల్లిపాయలు తిని నోరు వాసన రాదని అనుకోవడం పొరపాటు. కొనేవాడికి 100 కళ్ళు కావాలి, కాని దొంగకి ఒక్కటి కూడా అవసరం లేదు. రంధ్రమున్న పీపాయిలో నువ్వు నీటిని ఉంచలేవు. రాయి గట్టిదే, కాని నీ గుండె అంతకంటే గట్టిది. మనుషులు కూడా చేపలలాగానే పెద్దవి చిన్నవాటిని మింగేస్తాయి. ప్రపంచం ఒక నిచ్చెన లాంటిది. ఇక్కడ కొందరు పైకి ఎక్కితే మరికొందరు కిందికి దిగుతూ ఉంటారు. ధాన్యాన్ని ముందు భూమిలో వేయకుండా నా పంట ఎక్కడా అంటే ఎలా? కంటిలో నీరు ఉంటే గుండెలో ఏదో గాయమున్నట్టు. ఆనందాన్ని కొనుక్కోనక్కర్లేదు, అది ప్రతి చోటా ఉంటుంది. విధిని మోసం చేయి, అప్పుడు నువ్వు అదృష్టవంతుడివి అవుతావు. వైఫల్యం తర్వాత అదృష్టం వస్తుంది, దురదృష్టం తర్వాత ఆనందం వస్తుంది. తప్పు చేసిన వాడు కొంచెం తెలివిని పొందుతాడు. సింహానికి తోకలా కంటే ఎలుకకు తలలాగుండడం మేలు. నిలబడి ఉన్న ఆవుకు పాలు పితకడం సులభం. లోతుగా తవ్వే కుక్కకే ఎముకలు దొరికేవి. అత్యాస కలవాడు బంగారం గురించి కలలు కంటే ఆకలితో ఉన్నవాడు రొట్టెల గురించి కలలు కంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనస్ఫూర్తిగా వెళ్ళు. తెల్లటి కలువకి కూడా నీడ నల్లగానే ఉంటుంది. విజయం సాధ్యమని నువ్వు నమ్మగలిగితే విజయం సాధ్యమవుతుంది. సముద్రంలో చాలా నీరు ఉంది, కానీ అది ఉప్పగా ఉంటుంది. ఆడపిల్ల గౌరవం డబ్బు కంటే విలువైనది. మొద్దుబారిన సూదితో నువ్వు ఏ గుడ్డను కుట్టలేవు. యవ్వనంలో ఉన్న భార్యతో జాగ్రత్త, ఒక ముసలి భర్తకు ఆమె ఎప్పుడూ శత్రువే. లైక్ చేసి ఈ తర్వాతి వీడియో చూడండి.